మల్లకల్ మండలం నీల్పల్లి గ్రామానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వచ్చారు, వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వారికి కూడా జలదీక్షకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరూ కూడా అన్ని వర్గాల నుంచి అన్ని రకాల ప్రాంతాల నుంచి విచ్చేసి రాజ్యాంగబద్ధంగా బుద్ధి చెప్పాలంటే మే 13వ తారీఖు నాడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. మీ నడిగట్ట బిడ్డగా, ఇదే అలంపూర్ లో పుట్టిన బిడ్డగా, ఇదే తుంగభద్ర కృష్ణా నది నీళ్లు తాగిన బిడ్డగా, ఇదే మట్టి మీద మొలకెత్తిన విత్తనాలు తిన్న బిడ్డగా మళ్ళీ చెప్తున్నాను, కేసీఆర్ గారు ఎంతో ప్రేమతో మన గడ్డ మీద నాకు పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ ఇచ్చిండు. దయచేసి మే 13వ తారీఖు నాడు మీ విలువైన ఓటును కారు గుర్తుకేయాల్సిందిగా కోరుకుంటున్నా మిత్రులారా. మిత్రులారా, నేను ఒక్కటే చెప్తున్నా, మీరు నన్ను పార్లమెంటుకు పంపిస్తే రైతులందరూ పార్లమెంటులో ఉన్నట్టే. మీరు నన్ను పార్లమెంటుకు పంపిస్తే రైతు కూలీలు పార్లమెంటులో ఉన్నట్టే. మీరు నన్ను పార్లమెంటుకు పంపిస్తే హమాలీలు, పూలమ్ముకునే వాళ్ళు, పళ్ళముకునే వాళ్ళు, నిరుద్యోగులు అందరు కూడా పార్లమెంటులో ఉన్నట్టే. మిత్రులారా, మీ గొంతుకగా మరి కేసీఆర్ గారు ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో, మరి వేదిక మీదున్న మంత్రుల ఆశీర్వాదం, మంత్రుల ఆశీర్వాదంతో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, అదే విధంగా విజయుడు గారు, చల్లా వెంకటరామ రెడ్డి గారు, మరి నడిగడ్డ ప్రజల ఆశీర్వాదంతో నేను పార్లమెంటుకు పోయి మీ గొంతుకగా ఉండబోతున్న మిత్రులారా. దయచేసి పెద్ద మనసుతో దీవించండి మిత్రులారా. మేరే ప్యారే ముస్లిం భాయో, ఆప్ లోగోన్ సే ఏకీ గుజారిష్ కర్తా హూ, ఆజ్ కీ తెలంగాణ కే వజీర్ ఆలం మాననీయ శ్రీ రేవంత్ రెడ్డి జీ నే పర్సుం ఏక్ టీవీ ఛానల్ మే ఆప్కీ అదాలత్ కే టీవీ ఛానల్ మే ఏక్దమ్ కులీ లోగోన్ కే సామ్నే మోదీ కు ఓట్ డాలనే కే లియే బోలా. ఏక్ తరఫ్ ఏ జుండేబాజ్ లోగ్ బాహర్ జాకే హమ్ బీజేపీ కే ఖిలాఫ్ జంగ్ కర్రే కర్కే బోల్ రే, ఆజ్ ఆకే టీవీ ఛానల్ మే బోల్ రే మోదీ జీ కు ఓట్ డాలో. మిత్రో, మై ఆప్ లోగోన్ సే ఏకీ గుజారిష్ కరుంగా, ఆజ్ కీ భారత్ కీ దస్తూర్ యానీ కి సంవిధాన్ ఖత్రే మే హై, ఆప్ లోగోన్ కో మతదాన్ నహీ కర్నే దేంగే యే జూటే లోగ్, ఔర్ యహాన్ కే వజీర్ ఆలం కాంగ్రెస్ కీ రేవంత్ రెడ్డి ఆప్కా హక్ ఆప్సే చీన్నే వాలా హై, మై ఇసీలియే ఆప్ లోగోన్ కో ఆనే వాలే దినో మే ఆప్కే కీమతీ ఓట్ కృపయా కౌన్ సా నిశాన్ పే డాలనా హై, కారు గుర్తు మే ఓటే అలు మిత్రులారా. అందుకొరకే దయచేసి మీ అందరికి, అందరు సోదరులకు, రైతుల సంక్షేమం కోసం, విద్యార్థుల సంక్షేమం కోసం, నడిగడ్డ బిడ్డల దాహం తీర్చడం కోసం, నడిగడ్డ రైతుల కోసం, తెలంగాణ బిడ్డల కోసం, తప్పకుండా రాజ్యాంగాన్ని రక్షించడం కోసం, ఈ దేశంలో మత సామరస్యాన్ని కాపాడడం కోసం ఏ గుర్తు నడిగడ్డలో జరిగే జలదీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ నవీన్ కుమార్ సార్ గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈ దీక్షను ఉద్దేశించి బీరెల్లి గ్రామానికి సంబంధించినటువంటి రైతు యేసురత్నం గారు రెండు మాటలు మాట్లాడతారంట, మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నమస్కారం సార్. మా నిరంజన్ రెడ్డి గారు ప్రాజెక్టుల దగ్గరనే పండుకున్నాం, రాత్రింబవళ్ళు కష్టపడ్డాం, 4,000 కోట్లు ఖర్చు పెట్టి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. ఈ బాలమూరు జిల్లాలో 6,50,000 ఎకరాలకు కల్వకుర్తి, నెట్టపాడు, భీమా, కోయిల్ సాగర్ల కింద నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మన నెట్టంపాడు కింద ఆనాడు మేము ఎక్కినాడు 1,700 ఎకరాలకు నీళ్ళు వస్తే మా కృష్ణమోహన్ అన్న కృషి, కేసీఆర్ ఆశీర్వాదంతో 1,40,000 ఎకరాలకు నెట్టెంపాడు కింద నీళ్లు ఇచ్చాం. ఇది మాకు రైతుల మీద ఉన్న ప్రేమ. ఆనాడు కేసీఆర్ ఎక్కినాడు 6 గంటల కరెంటే ఉండే, 24 గంటల మోటార్లు కాలకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఓట్ల కోసం చెప్పకపోయినా, ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ఎకరానికి 10,000 రైతు బంధించింది కేసీఆర్ కాదా? రైతు భీమా ఇచ్చింది కేసీఆర్ కాదా?
సకాలంలో ఎరువులు ఇచ్చింది కేసీఆర్ కాదా, మండలానికి ఒక గోడౌన్ కట్టింది కేసీఆర్ కాదా, గద్వాల మార్కెట్ యార్డును అభివృద్ధి చేసింది కేసీఆర్ కాదా? దయచేసి ఆలోచించండి. నేను అడుగుతున్న కాంగ్రెస్ వాళ్ళను, మొన్న ఎలక్షన్ల ముందు రైతులకు ఇచ్చేస్తాము అచ్చేస్తామన్నారు, ఒక్కదన్న చేసినారే? నేను వాళ్ళ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ల ముందు మన ఇండ్లకు వచ్చి బాండ్ పేపర్లు వచ్చారు, నోటరీ డాక్యుమెంట్లు వచ్చిండ్రు, చేతులల్లో పట్టుకున్నారు, కాళ్ళల్లో మొక్కిండ్రు, గెలవంగానే గడ్డకు పడ్డరు, ఇవన్నీ చేతులు ఎత్తేసిండ్రు, చేతులు ఎత్తేసిండ్రు. ఏమైనా 15,000 రైతు బంద్ అంటే సప్పుడు లేదు. 2 లక్షల రుణమాఫీ ఇచ్చినారే? 2 లక్షల రుణమాఫీ వచ్చిందా? ఏమన్నాడు ఆ రోజు రేవంత్ రెడ్డి? డిసెంబర్ 9వ తారీఖు నానే మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇవాళ డిసెంబర్ 9 వై 4 నెలలు ఏమైంది రుణమాఫీ? నేను మీ అందరిని కోరేది ఒక్కటే, 2 లక్షల రుణమాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోటైంది, కానోళ్ళు అన్నారు కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అవ్వా తాతలకు ఏమన్నాడు? అవ్వాని పింఛన్ ఎంత అన్నాడు? 2,000 బిడ్డ అన్నది ఒక అవ్వా. ఇగో డిసెంబర్ లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, రాగానే 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. నీ మన్మడ వచ్చి కాళ్ళొత్తుతాడు అని మురిపించాడు. నమ్మి ఓట్లేస్తే 2,000 పింఛన్ కూడా ఒక నెలకి కొట్టిండు నడిమిట్లా. జనవరి నెలలో ఇచ్చే 2,000 కూడా కొట్టిండు. ఆ ముసలోళ్ళు పాపం మొదటి వారంలో పెన్షన్ వస్తుండే, 30 తారీఖు పడుతుంది పెన్షన్. రోజు పోస్ట్ ఆఫీస్ కు బ్యాంకుకు పింఛన్ వచ్చిందా పింఛన్ వచ్చిందా అని తిరిగి తిరిగి ముసలోళ్ళ కాలు వస్తున్నాయి, కళ్ళు కాయలు కాస్తున్నాయి. ఏమైంది 4,000 అంటున్నా? ఇప్పుడు 4 నెలల్లో నెలకు 2,000 అంటే 8,000 రూపాయలు ఒక్కొక్క అవ్వా తాతకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. పడదా లేదా? 4,000 పడదా లేదా? 8,000. ఇవాళ అందుకే ఊర్లకి వచ్చి కాంగ్రెస్ చూడడానికి ఓటు అడిగితే మా అవ్వా తాతలకు 8,000 బాకీ పడ్డావు కానీ ఇచ్చినాకనే ఓటు అడగాలని చెప్పాలి. మహాలక్ష్మి అన్నారు వాళ్ళ 6 గ్యారంటీల్లో మొదటి హామీ 18 ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు కాంగ్రెస్. మరి ఏమైనా 2,500 మీ చెల్లెకు వచ్చినాయా? మీ ఇంట్లో మీ భార్యకు వచ్చినాయా? మీ అమ్మకు వచ్చిందా? వచ్చిందా ఎవరికన్నా? మరి కుల్లం కుల్ల 2,500 వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కయింది, రానోళ్ళంతా కారు గుర్తుకోటయ్యండి, కారుకయ్యింది. ఇప్పుడు ఒక్కొక్క మహిళకు కాంగ్రెస్ పార్టీ 10,000 రూపాయలు బాకీ పడ్డది. 4 నెలలు ఇంటి 2,500 అంటే 10,000 బాకీ పడ్డా లేదా? ఎవడన్నా కాంగ్రెస్ వాడు ఓట్లు అడగడానికి వస్తే అక్క తిన్నలు చీపురు గడ్డలు పట్టుకొని తయారుండాలి. బిడ్డ 10,000 ఇచ్చినాక మాట్లాడారు ఓట్లు అడగనాలి. వాళ్ళకి బుద్ధి చెప్పాలా? ఒక ఎన్ని మాటలు చెప్పిందే ఇట్లా? పిల్లలకు నిరుద్యోగ యువతకు నెలకు 4,000 ఇస్తామన్నారు, మోసం చేసిందా లేదా? ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం ఇస్తామన్నారు. అన్ని ఎగబెట్టిండ్రు. ఈ అన్ని ఎగబెట్టిన కాంగ్రెస్ మనం గుణపాఠం చెప్పాలి. 6 గ్యారంటీలని నమ్మ పలికిండ్రు, 6 గ్యారంటీలు ఇస్తామని బాండ్ పేపర్లు వచ్చిండ్రు. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు గ్యారంటీగా ఒక నిర్ణయం తీసుకున్నారు. నువ్వు బిడ్డ గ్యారంటీలు చెప్పి మమ్మల్ని మోసం చేసినావు, గ్యారంటీగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నీకు చురుకు పెట్టమని తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. మీరే ఆలోచించండి. ఎవరికన్నా మేలు చేసినారే? రైతులకు మోసం, మహిళలకు మోసం, యువతకు మోసం, విద్యార్థులకు మోసం, ఉద్యోగులకు కూడా మోసం చేసింది. ఏ ఒక్కరికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? ఆ రోజు ఏమన్నారు? 100 రోజుల్లో చేస్తాం, 100 రోజుల్లో చేస్తామన్నారు. అంటే అందరు అనుకున్నారు వీడు 100 రోజులు ఏమైనా ఉద్ధరిస్తాడేమో అనుకున్నారు. కానీ వీడికి ఇంత ఉద్ధర మాటలు మాట్లాడతాడని అనుకోలే. అన్ని ఉద్ధర మాటలను చేరిపోయింది కాంగ్రెస్ సంగతి. వీడు ఉద్ధరించేది ఏం లేదు, అందరూ ఉద్ధర దుకాణం అనేది సమస్య అయిపోయింది ఈరోజు. అందువల్ల మనం గట్టిగా ఉండాలి. దయచేసి ఒకటే చెప్తున్నా, మొన్న నేను అసెంబ్లీలో గట్టిగా మాట్లాడినా? వాళ్ళ గట్టిగా అడిగిందా వాళ్ళను? రేపు అడగాలనా వద్దా? అడగాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలవాలి. ఎందుకు ఈ మాట అంటున్నా? రేపు కృష్ణమోహన్ రెడ్డి గారు, మా విజయుడు, నేను అసెంబ్లీలో గట్టిగా రేవంత్ రెడ్డిని అడగాలి. ఏమని అడగాలి?
మేము బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు అక్క జనులకు 2500 ఇస్తారు మోసం చేసినావు, ముసలోళ్ళకు 4000 ఇస్తారు మోసం చేసినావు, రైతులకు 15000 ఇస్తాను మోసం చేసినావు, తులం బంగారం ఇస్తాను ఎగబెట్టినవు, స్కూటీలు ఇస్తాను మోసం చేసినావు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను మోసం చేసినావు. అందుకే ఎంపీ ఎన్నికలది కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ జప్తయింది. అందుకే మా గద్వాలలో నీకు కళ్ళు కలిసి వాత పెట్టిండ్రు, ఇప్పటికైనా కళ్ళు తెరువు అని బల్ల కొద్ది అసెంబ్లీలో మేము గట్టిగా మాట్లాడడానికి మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పిపోయావున కాంగ్రెస్ కోటేసింది అనుకో. ఏమంటాడే రేవంత్ రెడ్డి, అరే నేను 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా, 15000 రైతు బంధు ఎగ్గొట్టినా, 500 మక్కలకు వడ్లకు బోనస్ ఎగ్గొట్టినా, 24 గంటల కరెంటు ఇయ్యలేదు, కౌలు రైతులకు 15000 ఎగ్గొట్టినా, వ్యవసాయ కూలీలకు 12000 ఎగ్గొట్టినా, ఉద్యోగస్తులకు 4 DA ఎగ్గొట్టినా, మహిళలకు 2500 ఎగ్గొట్టినా, ముసలిళ్లకు 4000 ఎగ్గొట్టినా నన్నే గెలిపించింది ఇచ్చేది లేదు పోంటాడు అనడా, నన్నే గెలిపించింది ఇచ్చేది లేదు పోంటాడు. 4 నెలలకే ముక్కులకు వచ్చింది, ఇప్పుడు గిట్ట దొరకబట్టకపోతే అనగబట్టకపోతే మళ్ళీ 4 ఏళ్ళ దాకా దొరకడు వాడు, 4 ఏళ్ళ దాకా దొరకడు. మీరు మాకు బలం ఇయ్యండి, మేము కొట్లాడతాం. కృష్ణమోహన్ రెడ్డి నేను అసెంబ్లీలో కాంగ్రెస్ మెడలు వంచుతాం, మన హక్కుల కోసం నిలబడతాం, తెగబడతాం మీకోసం, దేనికైనా గట్టిగా పోరాటం చేస్తాం మేము. ఆ బలాన్ని మీరు ఇవ్వాలి, లేదంటే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికే మీరు చూస్తున్నారు వాళ్ళు నీళ్లు దేవయ్యా బాబు మంచి నీళ్లు కావాలి, పంటలు ఎండుతున్నాయి కాలువ కింద నీళ్లు కావాలంటే ఈ రేవంత్ రెడ్డి మంత్రులు మా మీద గొంతు పెంచుతున్నారు. సరే మమ్మల్ని ఎంతనే తిట్టుండి పడతాం, దానికి ఇబ్బంది లేదు. గా కర్ణాటకకు పోండి, ఒప్పించి 5 TMC నీళ్లు తేవాలని చెప్పి నేను గద్వాల నుంచి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. గా పని చేయండి, మీరు నీళ్లు కావాలి, రాజకీయాల తర్వాత ప్రజల గొంతు ఎండకుండా చూడండి, అక్క చెల్లెల కష్టాలు రాకుండా చూడండి, చివరి దశలో ఉన్న పంటలు కాపాడాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. బీజేపీ అయినా కూడా దీక్ష పట్టింది, అలా నకలు కొడుతురు మనం చూసి, అరే మొత్తం రైతులంతా కేసీఆర్ దిక్కుపోతుందని వాళ్ళకు పోటీ ఉన్నది. మొన్న బండి సంజయ్ కరీంనగర్ లో దీక్ష పట్టింది, ఆయన ఎడ ముంగడ పట్టడు అని ఇలా కిషన్ రెడ్డి హైదరాబాద్ లో దీక్ష పట్టింది, వాళ్ళకి ఆపస్లో పట్టలేదు వాళ్ళిద్దరికి. ఆయన కరీంనగర్ లో నిన్న పట్టిండని ఇలా హైదరాబాద్ లో దీక్ష పట్టింది. నేను అడుగుతున్నా అసలు బీజేపీ వాళ్ళకు రైతుల గురించి మాట్లాడే హక్కు ఉందా మీకు? ఏం చేసింది రైతులకు? పోయిన 2 ఏళ్ల కింద మా దగ్గర వడ్లు బాగా వండినాయంటే ఏ వడ్లు కొనమండి? ఈ బీజేపీ చేతులు ఎత్తలే. ఇదే కృష్ణమోహన్ రెడ్డి నేను కేసీఆర్ అందరం పోయి ఢిల్లీలో నిరాహార దీక్ష పెట్టిన వడ్లు కొనమని, వడ్లు కొనమంటే నూకల్పుకుని నేర్పుని మీ ప్రజలకని అవమానపరిచిన ఈ బీజేపీకి రైతుల గురించి మాట్లాడే హక్కు ఉందా అని నేను అడుగుతా ఉన్నా. అరే ఏం చేసిందా బీజేపీ రైతులకు? మీరేం చెప్పిండ్రు, స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేస్తాం, ఖర్చుల మీద 50% రైతులకు మిగిలేటట్టుగా మద్దతు ధర నిర్ణయిస్తామన్నారు. ఏమైంది స్వామినాథన్ కమిటీ రిపోర్ట్? 10 ఏళ్లైనా ఎందుకు స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేయలేదో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. మద్దతు ధరకు చట్టబద్ధత తెస్తామని పోయినసారి ఎలక్షన్లలో మాట ఇచ్చారు, ఏమైంది మద్దతు ధరకు చట్టబద్ధత అని చెప్పి నేను బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా. నల్ల చట్టాలు తెచ్చారు, ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తూ ఢిల్లీకి బయలుదేరిన రైతులకు ఇనుప కంచెలు పెట్టి లాఠీచార్జ్ చేసి బాష్పవాయు గోళాలు కొట్టి 700 మంది రైతుల్ని చంపిన ఈ బీజేపీ రైతుల గురించి మాట్లాడేది? ఎనకటి కట 100 ఎలుకలు నిన్న పిల్లక దీక్ష పట్టిందట. ఈ బీజేపీ వాళ్ళు కూడా 700 మంది రైతుల్ని పొట్టన పెట్టుకొని రైతుల జీవితాలు ఆగం చేసి మద్దతు ధరకు మీరు చట్టబద్ధత తేకుండా స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేయకుండా మీరు రైతుల గురించి దీక్ష పట్టుడా? ఇది మొసలు కన్నీరు, ఇది ఎన్నికల కోసం చేసిన నాటకం అని ఇలా ప్రజలకు అర్థమవుతా ఉంది. నిజంగా బీజేపీకి రైతుల మీద ప్రేమ ఉంటే రుణమాఫీ చేయండి, మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వండి, మీరు రైతులకు చేసిన ఒక్క మంచి మాట ఒక్క హామీ చెప్పగలుగుతారా? ఏమీ లేదు. రైతులంతా కేసీఆర్ దిక్కు చూస్తున్నారని వీళ్ళు నడిమిట్ల దీక్షలు పట్టుకుని స్టార్ట్ చేసింది. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మా కేసీఆర్ రైతులకు ఏం చేసిండు అంటే మా రైతులు చెప్తారు, 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చింది,
రైతు బంధు 10,000 ఇచ్చిండు, రైతు భీమా ఇచ్చిండు, పండిన పంట గింజ లేకుండా కొన్నాడు, చెరువులు మంచిగా చేసిండు, చెక్ డ్యాములు కట్టిండు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండు. అరే మీ బీజేపీ ఏం చేసినారా ఒక చెప్తారా? క్యా కరా బీజేపీ, కొయి ఏక్ కామ్ కరా, కుచ్ భీ నహీ. హమారే భాయియో బహనో ఆప్ లోగ్ సోచియే, కల్ రేవంత్ రెడ్డి నే క్యా బోలా, బడే భాయ్ ఆగే భీ తుమారా ఆశీర్వాద్ హోనా. కిస్సే బోల్ రా, రేవంత్ రెడ్డి మోడీ సాహబ్ కు పూచ్ రా, ఆగే భీ తుమారా ఆశీర్వాద్ రహనా. బోలే తో తుమ్ క్యా బోల్నా చాహ్ రే, ఆగే భీ తుమ్ ప్రధానమంత్రి బన్తే, తుమారా సర్కార్ బన్తా, తుమారా ఆశీర్వాద్ మేరకు హోనా బోల్నా చాహతే క్యా? సోచో, ఇనే జాకే పహలే అదానీ సే గలా మిల్ లియా స్విట్జర్లాండ్ మే, యా ఆనే కే బాద్ మోడీ సాహబ్ కు సలాం కర్నా శురూ కరా. బోల్తా హే మై ఖుద్ ఆర్ఎస్ఎస్ వాలా హూ, అందర్ సే ఇన్హే బీజేపీ సే మిలా హువా హై. హమారే ముసల్మాన్ భాయియో బహనో సోచియే, ఏక్ భీ వాదా కాంగ్రెస్ హుకుమత్ నే జో ఎలక్షన్ సే పహలే ఆప్కే లియే కరా, ఉస్నే ఏక్ భీ నహీ నిభాయా. మై ఆప్సే పూచ్నా చాహతా హూ, కభీ భీ కోయి సర్కార్ మే బగర్ ముసల్మాన్ మినిస్టర్ కోయి హుకుమత్ బనా అప్నే రాజ్య మే, యా తెలుగుదేశం యా బీఆర్ఎస్ యా కాంగ్రెస్, కమ్ సే కమ్ ఏక్ ముసల్మాన్ తో మినిస్టర్ రహతా తా. ఆజ్ రేవంత్ రెడ్డి కే క్యాబినెట్ మే ఏక్ ముసల్మాన్ భీ నహీ హై. కేసీఆర్ సాహబ్ తే డిప్యూటీ సీఎం దియే, హోమ్ మినిస్టర్ దియా, బహుత్ హీ ఇజ్జత్ దియే హై. హర్ రంజాన్ మే ఆప్కు తోహఫా మిలా, యే రంజాన్ మే తోహఫా మిలా క్యా? ఇమామ్ మౌజమ్ కు 12,000 దేతే బోలే, దియా క్యా? వో 5,000 భీ సహీ నహీ మిల్ రా. టిమరీ స్కూల్ మే జో బచ్చోం కు పఢాయి కర్తే, ఉన్ లోగోం కా తన్ఖా ఖుద్ నహీ మిల్ రా. బడ్జెట్ మే 4,000 కరోడ్ దేతే బోలే, ఆధా భీ నహీ దియా. యే పూరా ఆప్ లోగ్ సమజ్నా హై, బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ హై, బీఆర్ఎస్ హిందూ ముసల్మానోం కు దో ఆంక్ సమజ్ కే చల్నే వాలే హై. ఏ కాంగ్రెస్ ఏ రేవంత్ రెడ్డి నే ఇన్కా కుర్చీ బచానే కే లియే ఇన్హే ఖుద్ బీజేపీ సే మిలా హువా హై. ఆప్ లోగ్ సోచియే, హమారే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సాహబ్ కు జితాయియే, పఢ్ లిఖే సో ఆద్మీ హై, ఐపీఎస్ ఆఫీసర్ హై, కల్ కే దిన్ అప్నే కామోం కే లియే లడ్ సక్తా, ఆర్ ఉన్కే జో ఐపీఎస్ ఆఫీసర్ హోనే సే వో బహుత్ సారే అప్నా కామ్ భీ నికాల్ సక్తే హై. ఆలోచించండి, అందరు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నా. చివరగా ఈ కాంగ్రెస్ పార్టీ మా కృష్ణమోహన్ రెడ్డి గారి దీక్షతోనైనా కళ్ళు తెరవాలి, కర్ణాటకకు వెళ్ళాలి, అక్కడ ప్రభుత్వాన్ని ఒప్పించి